ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు వారితో పాటు వివిధ రోడ్ షోలో అని వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు వివిధ రాష్ట్రాల నాయకులకు మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్గా, శ్రీ కిషన్ గారు చైర్మన్గా, వేదికపై పెద్దలు, చాలామంది సీనియర్ నాయకులు, ఒక టీం వర్గా అందరు కలిసిమెలిసి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని జీఎస్ఎంస్ ఎన్నికల్లో గెలిపించాలని కూడా తపడతో ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు మరియు యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడే తీరు అదొకటైతే, ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులకు విజయాన్ని అప్పగిద్దాం వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. మేము ఎన్నికల షెడ్యూల్ విడుదల కాల్చాలి. ఎన్నికల కమిషనర్ బాబు రాత్రనక పగలనక అవసరం ప్రత్యేకంగా సర్కిల్ కూడా చేసి బాబా టీఆర్ఎస్ పార్టీ కండవం కూడా కార్యకర్తలను ఎక్కువ శ్రమించి కష్టపడినటువంటి ఓటు హక్కు లేని వ్యక్తి అబ్బాయిని కూడా పోలింగ్ ఆఫీసర్గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలనే తపనతో కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఎన్నికల కమిషనర్ కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో మద్యం మంచలే, ఎక్కడో డబ్బులు మంచలే, కానీ అహంకారంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక అహంకారంతో గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూసి చూడటం పోలీసు అధికారులు గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ గెలుపుకు నిజంగా వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది గెలుపులో వారు కూడా మాట్లాడతారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్లు వివరించే విధంగా కింది స్థాయి పోలీసు అధికారులను వివరించే ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్టు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగించిన గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడము, ప్రజలను ఓటింగ్ కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించరు, గమనించరు. దుబ్బాకలో అల్లుడు సంగతి విషయం, జేఎస్ఎంసీలో కొడుకు సంగతి విషయం, దీనికి ఎవరి బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకి వదిలేస్తారు.
కానీ అబద్ధాలతో ఇన్నిరోజు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయాల్సి పడేసింది, మద్య ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికైనా అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాలు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలయ్యాయి, అయినా కూడా ఎక్కడ గొడవ చేయలేము. మేము చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇవాళ కలిసికట్టుగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డద్దాలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరికి తప్పుడు సర్కిల్ రోడ్ విశ్వేషన్ ఒక సర్కిల్ రోడ్ విశ్వేషన్ ప్రత్యేకంగా దాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎస్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని అవినీతి అంతమందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలు మాకండగా ఉన్నారు. కాబట్టి మొన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, టీఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది, దుబ్బాకలో కారు పంక్చర్ అయింది, ఇప్పుడు డెంటింగ్ వర్క్ నడి ఉన్నది కదా. నెక్స్ట్ 2023లో పక్క షెడ్ పోతుంది కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినాము. దాన్ని ప్రజలు గ్రహించరు, గమనించరు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించారు. కానీ కేంద్రం అనేక సందర్భాలు అనేక రీతిలో వచ్చింది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవాలు మీరు సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళే ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయం కోసం వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను ఒక మూర్ఖుడు అక్బరుద్దు వేసి కూలగొడతాడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుపుతున్నాడు. ఆయన ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవం తెలియజేసే ప్రయత్నం, రోహింగ్యాలు వెళ్ళారు, పోలీసు అధికారులు ఇన్ని కేసులు పెట్టాం, అన్ని కేసులు పెట్టారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరుక్తం కాబోతున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గడిచి బయట రావాలి, కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న కూడా బయటికి వెళ్ళి పాపం నరసింహారావు గారు నిలబోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా వారి తండ్రి నిలబోతే అడిగిపోతే ఇప్పుడు ఒప్పుకుంటున్నా పాపం పోర్టు స్టార్ట్ చేసింది, కనీసం కనిపిపోయింది ఇప్పటికైనా కూడా. అది భారతదేశం కూడా విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో, వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చినది భారతీయ జనతా పార్టీ విజయం. కానీ భాగ్యనగర ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారారు. కేవలం మైనార్టీ సంతృప్తికరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్మగాసి ఆ వర్గం ఓట్ల ద్వారానే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు ఇలా భాగ్యనగర ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారి తన గుణపాఠం చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మనం, ఉదయం నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం మేము. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరించిన తీరును ఇలా భాగ్యనగర గుర్తించారు. అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి అలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసి సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే ఏడి తాగినో మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది, సమస్యలు ఎప్పుడు చర్చ జరగలేదు జిహెచ్ఎంసి ఎన్నికల్లో. కమిషన్ల కోసము కబ్జాల మీద, కమిషన్ల మీద
అడ్డదారిలో గుండెల నక్కలక ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిఎస్ఎం ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యంగా గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని మమ్మేయకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైనా అందించడం సిద్ధంగా. కానీ పేర్లతో ఫోటోలు మార్చి పేర్లు మార్చి ఆ నిధులు దారి మళ్లిస్తే మా అభ్యర్థులు అయితే గెలిచినో తప్పకుండా అడ్డుకుంటారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఇక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల తీర్పును శిరసావహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపాడ కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసినో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసినో విరుద్ధ పోరాటం చేసినో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం మేము పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించండి. భాగ్యనగర ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓడిపోయిన స్థానం కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం, తక్కువ ఓట్లతో ఓడిపోయినాం, ఓటింగ్ శాతం పెరిగింది, మరి సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కానీ ఇంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని నమ్మకం చూడాలి. తప్పకుండా ఆ నమ్మకాన్ని మమ్మేయకుండా రాబోయేలో అదే పొందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలాన్ని చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధారగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మీకు తెలుసు, హైదరాబాద్లో హోర్డింగ్స్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకే ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా వ్యవహరించిందో మనకందరికి తెలుసు. అదేవిధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు, రెండు రోజుల ముందు ఏ రకంగా డబ్బులు 100 కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిణీ చేస్తూ ఉంటే, మద్యం పంపిణీ చేస్తూ ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో, అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నము, వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించారో మనం చూడడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీకు అందరు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది. 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది. 45 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది.
కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో. మొన్న జరిగినటువంటి దుబ్బాక్ ఎలక్షన్ చూశాము, ఈ రోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలను చూస్తా ఉన్నాము. టిఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది, ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి, అంటే ఇంకా తుది ట్యాలీ జరగాలి, ఇంకా టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా సర్టిఫికెట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తాను, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా శిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లేదు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీటు దగ్గర ఆపుతా ఉన్నారు, అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు, మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు. అనేక రకాల ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా, 1-2 సీట్లు అడుకోవచ్చు, 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది. ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు, ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్లో 4 సీట్లు మేము సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్లో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం, ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజల కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణగా ఇది ప్రతిబింబించు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతం ఈరోజు ఎలక్షన్స్లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తూ ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకు ఏదైతే ధైర్యం ఇచ్చి అండదండలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగున మా రాష్ట్ర పార్టీ కావాల్సినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో, ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు ఇక్కడ ఆంధ్రకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మనం దూరం చేసేటువంటి ప్రయత్నం చేశాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటేనటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ కాబట్టి
ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి మై సభి అలగ్ అలగ్ ప్రాంతాలు జో హైదరాబాద్ మే జిహెచ్ఎంసి మే రహతే హై వో గుజరాత్ కా హో రాజస్థాన్ కా హో బిహార్ కా హో కన్నడా కా హో మరాఠీ హో తమిళ హో సభి అలగ్ అలగ్ ప్రాంతం కే జో లోగ్ రహతే హై మై భారతీయ జనతా పార్టీ తెలంగాణ కే శాఖ ద్వారా సభి లోగోన్ కు మై ధన్యవాద్ చెప్తా హూ జో ఆశీర్వాద్ దియా హై అదే విధంగా ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఆ ఓటర్స్ భారతీయ జనతా పార్టీ వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మేమందరము ఈ ఫలితాల పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సింది, ఇంకా కొంత అరకొరలు ఉన్నాయి, అవన్నీ కూర్చొని అయిపోయిన తర్వాత కూర్చొని వచ్చేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి మరి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే విషయంలో కూడా నిర్ణయిస్తాము. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ విజయం భారతీయ జనతా పార్టీ ఒక్కరికి మాత్రమే విజయం వచ్చింది, మిగతా అన్ని పార్టీలకు హైదరాబాద్ ప్రజలు ఈరోజు అడ్డుకట్ట వేశారు. వాళ్ళ అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఆదరించింది ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఎంత దుర్వినియోగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ అభివృద్ధి కానీ తెలంగాణ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఎన్నికలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాము. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరింతగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమాన్ని మరింతగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ మరి ప్రత్యేకంగా ఏ రాత్రి అనకుండా, ఏ పగలనకుండా మరి మీడియా కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ఎక్కడ పిలిస్తే అక్కడ, ఏ రాత్రి పిలిస్తే అక్కడ, ఎంత దూరమైన వర్షాలున్నా ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా మీరు అందరూ కూడా అండగా నిలబడ్డారు. మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడ లేదు, మీరు లోపల ఉండేటువంటి సబ్ ఎడిటర్స్ కానీ ఇన్పుట్ ఎడిటర్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మేము అందుకే పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర నాయకత్వం కూర్చున్న తర్వాతనే మేము దానికి సంబంధించినట్టు స్పందిస్తాం. ఏం అవసరం లేదు, ప్రజలు తెలంగాణ ప్రజలు ఛాలెంజ్ ఇచ్చారు, ఆ ఛాలెంజ్ స్వీకరించారు. మేము అదే పార్టీ ఇంటర్నల్ విషయం మేము కామెంట్ చేయాల్సలేదు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడతాం గురించి నేను చెప్పాను కదా, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ విషయంలో కానీ మా పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఇక్కడ చేసుకుంటారు ఇంపార్టెంట్ విషయం మీద అడగని చెప్తారు. నిజంగా మరొకసారి చెప్తున్నాను, న్యాయంగా చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం లేకుండా ఇంత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా నీతి నిజాయితీతో ఎన్నికలు జరిపినట్లయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఫలితాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మెజార్టీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చేవారు. కానీ పూర్తి స్థాయిలో నేను అనేక ఎన్నికలు చూశాను, నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్నికలు చూశాను, కానీ ఇంత బరితెగించి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు కూర్చోండి, మీరే సాక్ష్యం దాన్ని. తప్పకుండా మోడీ కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు కావచ్చు,
ఈ యొక్క ఎలక్షన్స్ మేము ఎలక్షన్ వారు చెప్పారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అంకితమే. ఇప్పుడు ఎన్నికల అక్రమాల మీద ఏం చర్య తీసుకోవచ్చు? ప్రజలు ఇచ్చారు కదా, ఇప్పుడు సరిపోదు ఇంకా. ఎలక్షన్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అందరు తెలుసు. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీగా మేము 2023 వరకు కూడా ఏ రకంగా అక్రమాలు చేసింది, ఏ రకంగా అన్యాయాలు చేసింది ప్రజలకు చెప్పడమే ప్రధానంగా. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, నిజమైనటువంటి తీర్పు ప్రజలే ఇస్తారు కాబట్టి మరింతగా ఈ విషయాలను ప్రజల మధ్యకు తీశారు. మేము ఏం అనుకోము, 2023 రిఫరెండం అనుకోవద్దు అవసరం లేదు. ఎందుకంటే 2023 మీకు పూర్తి విశ్వాసంతో మరొకసారి మనవి చేస్తున్నాము, 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవాలని, ఈ కుటుంబ పాలన పోవాలని, ఈ అవినీతి పాలన పోవాలని ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఎంతే ఈ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసే దిశగా ఎంత పరిపాలన చేస్తూ ఉందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రతి హృదయంలో ఉంది, ప్రతి వ్యక్తిలో ఉంది. ఈరోజు వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది, సరైనటువంటి ప్రతిపక్షం లేదు అనేటువంటి భావనతో ఉండేవాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఎ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో టీఎస్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఈ పార్టీ అండగా నిలబడితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మట్టి కరుస్తుందనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఇప్పుడే బాగుంటారు, మంచిగా ఇప్పుడే మాట్లాడు. అది ఇంటర్నల్ విషయం, మేమేమి ఆ రకంగా డిమాండ్ చేయండి అలన్నీ చెప్పినా కూడా అది తప్పని ఈరోజు ప్రజలు నిరూపించారు, తీర్పిచ్చారు. కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ముఖ్యమంత్రి గంటల కొద్దిగా ఉపన్యాసాలు ఇచ్చి దుబాక్ ఎలక్షన్ సందర్భంగా కానీ, ఈ ఎలక్షన్ సందర్భంగా కానీ ఏదైతే అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారో అది వాస్తవం కాదు, మీరు చెప్తున్నది తప్పు అని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు నేను ఎప్పుడు అనలేదు. కూలి పోయే అవకాశం వాదనాలు కోరుకుంటారండి. ఇప్పుడు మీరే అన్నారు ముఖ్యమంత్రి బహిరంగ సభప్పుడు ఏమంటారు, మీరే అన్నారు అప్పుడైనా ఆయన ఓటమే ఒప్పుకున్నాడు. ఇప్పుడు బయటికి రాలే, రాక రాక ఒక లాస్ట్గా నష్టం పెట్టి కొడతాడు, అందుకే మధ్య చెడు మా పెట్టి నష్టం చెడు రెండు మిక్స్ చేసుకోట్టి కొట్టాను ఎన్నికల. ఇక నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల 2020 రూపం పడితే కూడా కొడతాను. అహంకారం మంచి అలతో ఉండాలి. మేము వాళ్ళందరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము మేయర్గా గెలిస్తే తప్పకుండా భాగ్యలక్ష్మి దేవాల దగ్గర ఉత్సవాలు తీసుకుంటాను. కానీ ఇక మేయర్ రాలే, మేయర్ మీద తప్పకుండా ఉత్సవాలు చేస్తాం. తప్పకుండా అందరూ అమ్మవారి దర్శనం తప్పకుండా చేస్తాం. ఆపరేషనే క్లోజ్ అయిపోయింది, ఆపరేషన్ పని అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, వీళ్ళు వేరే చేస్తారు. మా పార్టీ లోని వారు వాళ్ళ పాటలు మంచి చూసుకుంటారు. ప్రజల తీర్పుడు శిరసావహిస్తాం మేము, ప్రజలు ఏం తీర్పిస్తే దాన్ని మాత్రమే శిరసావహిస్తాం. మీకు ఉంటే
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.